శ్రీ మహాగణాధిపతిమ శుభం టీవీ ప్రేక్షకు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం మనకి రావాల్సిన ధనం అంటే ఎక్కడైనా హెల్డప్ అయిపోయినా లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్న ఎక్కడైనా మనకి ఎవరికైనా ఇచ్చేది రాకపోయినా ఏ దిశ నుంచి కూడా మనకి ధనలాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రాశి వారికి ఎటు ఏ దిక్కు నుంచి ధనలాభం వస్తుంది అలా రావటానికి ఒకవేళ మన జాతకం ప్రకారం మనం ఎటువంటి పరిహారాన్ని చేస్తే ఏ దేవుడిని గనకు ఎలా పూజించాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే చాలామందికి డబ్బులు ఎవరికో ఒకరికి ఇస్తారండి కదా ఇస్తూ ఉంటాం మనం రుణం ఇవ్వ తీసుకుంటాం కానీ ఇవ్వడం కానీ ఇస్తూ ఉంటాం ఇచ్చినప్పుడు అది మళ్ళీ మనకి తిరిగి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి ఆ డబ్బులు సమయానికి రావు వాళ్ళు వడ్డీ కట్టరు వడ్డీ కోసం ఇచ్చిన వాళ్ళకి వడ్డీ ఇవ్వరు ఇట్లా సమస్యలు ఉంటాయి అలా కాకుండా కొంతమంది లోన్ల కోసం కూడా అప్లై చేస్తాం మనం బ్యాంకులో లోన్లు అప్లై చేస్తాం ఇలా చేసినప్పుడు అవి కూడా సరిగ్గా తొందరగా శాంక్షన్ కాకుండా చాలా సార్లు వాటి మీద తిరగడం అవి పూర్తి అవ్వడం కోసం శాంక్షన్ అవడం కోసం చాలామంది పట్టుకుని ప్రయత్నాలు చేస్తే తప్ప అవి తొందరగా మనకి లభించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట అంటే ఒక పని మీద డబ్బులు సంబంధమైన విషయాల మీద అనేక సార్లు తిరగటం కానీ ఏమన్నా చేద్దామనుకుంటే దానిలో అడ్డంకులు రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి అంటే గవర్నమెంట్కి ఏమైనా అప్లై చేస్తాం శాంక్షన్ల కోసం కావచ్చు లేకపోతే ఏమన్నా మనకి పథకాల ద్వారా డబ్బులు రావడం కానీ ఉద్యోగస్తులు అయితే వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ఏరియర్స్ కానీ ఇలా రకరకాల హెల్డప్ అయిపోయి ఉండటం కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా మనకి చాలామందికి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అప్పుడు వాళ్ళు చాలా అవి రాక చాలా బాధపడుతూ ఇవి రావాలంటే ఏం చేయాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాటి కోసం మనకి ప్రతి లగ్నం వారికి అంటే ప్రతి లగ్నం కానీ రాశి కానీ ఈ ద్వాదశి రాశుల వారికి ఎటువైపు నుంచి డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వారికి అంటే ఏ ప్రయత్నం చేస్తే వారికి ఆగిపోయిన డబ్బులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనే పరిహా ఏం పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రతి రాశి వారికి చూద్దాం లగ్నం తులారాశిలో జన్మించిన వారు అంటే లగ్నం తులారాశి అంటే మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంటే ఈ జన్మించిన వాళ్ళు ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు తులారాశి కింద వస్తారు తులారాశి అధిపతి శుక్రుడు ఈ తులారాశిలో జన్మించిన వారు ఎవరికైనా సరే తులాలగ్నంలో లగ్నంలో జన్మించిన వారికైనా సరే ఆర్థిక సమస్యలు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఎటువైన సమయానికి మనకి డబ్బు చేతికి అందకపోతున్నా మనకి రావాల్సిన డబ్బు పెండింగ్లో ఉన్న అంటే సమస్యలు ఎవరి దగ్గర ఇచ్చి డబ్బు ఆగిపోయి ఉన్నా వాళ్ళు మనకి తిరిగి ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్న ఒకవేళ మనం ఏమన్నా సరే ఎవరికైనా కొనుక్కుంటానికి కానీ వ్యాపారంలో పెట్టుబడులకు కానీ సబ్సిడీ ఇలాంటి వాటికి అప్లై చేసి లోన్లు లాంటివి అవి మనకి దొరకకపోయినా వాటి వలన సమస్యలు వస్తున్నాయి అధికారుల నుంచి సమస్యలు వస్తున్నా ఇలా ఏ రకంగా అయినా సరే ఎక్కడైనా సరే ఆగిపోయిన డబ్బు ఉంటుంది కదా మన డబ్బు సమయానికి మన చేతికి అందకుండా దాని వలన ఆర్థిక సమస్యలు రావటం అంటే మన దగ్గర డబ్బు లేకుండా కాదు మనకి రావాల్సిన డబ్బు ఆగిపోతుంది ఎక్కడో అక్కడ వాళ్ళ దగ్గర నుంచి సమయానికి రాదనమాట ఒకొక్కవేళ మనకి పితృార్జన ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తులు అమ్ముడవ్వు అమ్ముడు అవడం డబ్బులు అంటే అది సరిగ్గా సమయానికి అవ్వదు ఆ కార్యక్రమం పూర్తవు సరే ఎవరికో ఒక ఫ్రెండ్కి డబ్బు అప్పించాం మళ్ళీ వాడు మనకి అలాంటి సమయానికి ఇమ్మని అడుగుతాం వాడిని వాడు ఆ సమయానికి ఇవ్వకుండా రేపిస్తాం ఆపిస్తాం అని తిప్పుతూ ఉంటారు ఇట్లా చాలా రకరకాల సమస్యలు డబ్బులు సమస్యలు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు చాలామంది వాడికి సమయానికి డబ్బులు రాక వాళ్ళు అనుకున్న పనులు సమయానికి చేయలేకపోతూ ఉంటారు అన్నమాట అటువంటి సమస్యలతో ఎవరైనా బాధపడతాము ఉంటే కనుక వారికి ఆ సమస్యలు తొలిగి వారికి రావాల్సిన డబ్బు అంటే న్యాయబద్ధంగా వారికి రావాల్సిన డబ్బు వాళ్ళ చేతికి సమయానికి అందాలంటే కనుక వారు ఏం చేయాలంటే ఈ తులారాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడా శని స్తోత్రాన్ని కనీసం పదిహేడు సార్లు తక్కువ కాకుండా పారాయణ చేయాలి ఇలా ప్రతి శనివారు ప్రతిరోజు కూడా శని స్తోత్రాన్ని పదిహేడు సార్లు పారాయణ చేసి చివరగా అంటే ఒక పంతొమ్మిది శనివారాలు వరుసగా రోజు చేసి ఆకరణ వచ్చే ఆదివారం రోజున ఏడు సార్లు స్తోత్రాన్ని పాటించాలి ఎందుకంటే ఈ స్తోత్రాన్ని కూడా ఎవరైతే శ్రద్ధగా పాటిస్తారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సిన డబ్బులు కానీ ప్రభుత్వ పరంగా రావాల్సిన ఏరియాస్ రావాల్సిన శాంక్షన్స్ రావాల్సి వచ్చిన ఒకవేళ ఎటువంటి సబ్సిడీలు రావాల్సి వచ్చినా అంటే మనం వ్యాపారం చేద్దాం అనుకున్నా అప్లై చేస్తే కనుక దానికి పర్మిషన్స్ రావాల్సి వచ్చినా ఇలాంటివన్నీ కూడా సమస్యలు లేకుండా సమయానికి మనం అనుకున్న సమయానికి మన చేతికి రావటం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఇలా ఎవరైనా ఈ రాశిలో జన్మించిన వారికి ఇటువంటి సమస్యలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ప్రతిరోజు కూడా శని భగవాన్ని స్తోత్రాన్ని పదిహేడు సార్లు తక్కువ కాకుండా చేయటం ఒకటిను ఆఖరి ఆదివారం రోజుల సూర్యభగవాన్ స్తోత్రాన్ని ఏడు సార్లు తక్కువ కాకుండా పారాయణ చేస్తే కనుక చక్కగా వారికి రావాల్సిన డబ్బులు వస్తాయి అదేవిధంగా వీరికి తూర్పు మూలంగా అంటే ఈస్ట్ వైపు వీళ్ళ వ్యాపార ఈస్ట్ వైపు కూడా డబ్బులు రావడం అక్కడి నుంచి ఆడ ఆ దిక్కు నుంచి మీకు డబ్బులు రావడం కానీ ఆకస్మిక ధనప్రాప్తి కూడా మీకు రావడం కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఊహించని విధంగా కూడా మీరు అనుకో ఎక్స్పెక్ట్ చేయరు అటువంటి నుంచి ఎవరో అక్కడ అటుపక్క నుంచి కూడా మీకు డబ్బులు రావడం కానీ అటుపక్క పెట్టిన వ్యాపారాల్లో కలిసి రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట కాబట్టి ఈ తులారాశి కానీ లగ్నంలో జన్మించిన వారు ఈ ధన సంబంధమైన సమస్యలతో బాధపడుతుంటే ఒకవేళ వాళ్ళకి ఆగిపోయిన రుణాలు దొరకకపోయినా మీరు కనుక ఇప్పుడు నేను చెప్పిన పరిహారానికి శ్రద్ధగా చేసుకొని నమ్మకంతో చేస్తే కనుక వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ ప్రయత్నాలు అను ఫలించి సమయానికి మీ చేతికి డబ్బులు అందడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం మూలకంగా కూడా చక్కగా అధికారుల వల్ల కూడా మీకు అనుకూలమైన ఫలితాలు కలిగి మీకు రావాల్సిన శాంక్షన్స్ కానీ సబ్సిడీ కానీ సమయానికి అందేట్టుగా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు ఈ చెప్పిన పరిహారాలు చక్కగా చేసుకుంటే కనుక వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి సందేహం లేదు కాబట్టి ప్రయత్నించి చూడండి మీ ప్రయత్నంతో పాటు ఈ పరిహారాలు కూడా చేసుకొని ఈ వారు చక్కగా మీకు సమయానికి డబ్బులు అంది మీకు అనుకున్న కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తవ్వాలని